కన్యా రాశి వారికి అక్టోబర్ మాసం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం గోచారపరంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది కన్యా రాశి వారికి విశేషించి అక్టోబర్ మాసంలో రాశి నందు రవి బుధ కుజుల యొక్క సంచారం తృతీయ స్థానం నందు శుక్రకేతువుల యొక్క సంచారం భాగ్యస్థానం నందు రాహు యొక్క సంచారం అలాగే పంచమ స్థానం నందు శని గురుల యొక్క సంచారం బృహస్పతి వక్రియ పంచమంలోకి రావడం రాశి వారికి కొంత అనుకూలించేటువంటి అంశం రాశి వారికి ఈ అక్టోబర్ మాసం జన్మరాశి ఎందు రవి బుధ కుజుల యొక్క ప్రభావం చేత ఒత్తిళ్ళు అధికంగా ఉండేటువంటి స్థితి ఉన్నది అయినప్పటికీ మిగతా గ్రహాల అనుకూల స్థితి వలన కన్యారాశి వారికి విజయం కలిగి శుభాలు జరిగేటువంటి స్థితి స్పష్టంగా కనపడుతుంది కన్యారాశి ఉద్యోగస్తులకి ఉద్యోగం అనుకూలంగా ఉండడం మీరు చేసేటువంటి ప్రతి పని విజయం అవ్వడం స్పష్టంగా కనపడుతుంది అయితే జన్మ రాశి ఎందు రవి బుధ కుజుని యొక్క సంచారం వలన కన్యా రాశి వారికి విశేషించి ఇప్పుడు సమయం ఏదైతే నడుస్తుందో కొంత ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఈ టెన్షన్లు ఒత్తిళ్ళు అధికంగా ఉండేటువంటి స్థితి ఉన్నది అయినప్పటికీ శనిగురలు అనుకూలంగా ఉండడం వల్ల మీ యొక్క తెలివితేటలతోటి అవి దాటుకుని విజయం పొందేటువంటి స్థితి స్పష్టంగా ఉంది కన్యారాశి ఇది అనుకూలమైనటువంటి నెల అక్టోబర్ మాసంలో కన్యారాశి వారికి మధ్యస్థం నుండి శుభ ఫలితాలు కలగబోతున్నాయి విశేషించి కన్యారాశి వారికి వ్యాపారంలో వ్యాపారంపరమైనటువంటి అంశాల్లో లాభాలు చేకూరబడుతున్నాయి కన్యారాశి రైతులకిది మధ్యస్థ సమయం కన్యారాశి సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకిది అనుకూలంగా లేనటువంటి సమయం కన్యారాశి రైతాంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కొంత విశేషించి మీకు పంటలు వాటిలో నష్టాలు కలిగేటువంటి స్థితి స్పష్టంగా కనబడుతుంది అలాగే కన్యారాశి స్త్రీలకిది మధ్యస్థం నుండి చెడు సమయం కన్యారాశి విద్యార్థులకిది కొంత అనుకూలమైనటువంటి సమయం మొత్తం మీద కన్యారాశి వారికి ఈ మాసం మధ్యస్థం నుండి అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా ఉన్నాయని తెలియజేస్తున్నాను కన్యారాశి వారు ఈ మాసంలో మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే గురువారం రోజు విష్ణు సహస్రనామం పారాయణం చేయడం ఆదివారం రోజు ఆదిత్య హృదయం వంటివి పారాయణం చేయడం అలాగే కన్యారాశివారు విశేషించి బుధవారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల కొంత శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి